ఇక కరోనా కథం, కరోనా కథం. ఎందుకంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇగో ఆవు పిడక, ఆవు పిడక, ఆవు నెయ్యి, సాంబ్రాణి పొడి, కొంచెం పచ్చకర్పూరం, పచ్చకర్పూరం, పచ్చకర్పూరం ఉంది కదా అండి. ఇవి తీసుకొని కొంచెం ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, ఒక 10 లవంగాలు, ఒక 10 యాలకులు పెట్టేసి ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి ధూపం వెలిగించుకున్నట్టయితే ఖచ్చితంగా కరోనా కథం. కరోనాకు మందులు లేవు అంటున్నారు, అది కొన్ని వేల రకాలుగా ఉద్భవిస్తుందంట ఆ రోగం వచ్చినటువంటి వాళ్ళకి. అందుకే మందులు కనిపెట్టలేకపోతున్నారు, మందులు లేవు దానికి. కరోనా వస్తే కథమే ఇక బ్రహ్మంగారు చెప్పారు, బ్రహ్మంగారు చెప్పారు అని అంటున్నారు కదా. బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట నిజం అంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో సగం చచ్చిపోతారన్నమాట వాస్తవం. అందుకే ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, కోటీశ్వరులు, ధనం ఉన్నవాడు, లక్షల కోట్లు ఉన్నవాడు గజ గజ వణుకుతున్నాడు. టాటా బిర్లా లాంటి వాళ్ళు, రిలయన్స్ అంబానీ లాంటి, అంబానీ లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిలో వణుకు కొడుతుంది మందు కనిపెట్టలేక. అందుకే ప్రభుత్వం ఇచ్చే సలహా సూచనలు కూడా పాటించండి, ఇది కూడా ఒకటి పాటించండి. ఆవు పిడక, ఆవు పిడకను ఇలా కరోనాను రక్షిస్తుంది. ఇంట్లో ఇట్లా ధూపం వేసుకోరు ప్రతి ఒక్కరు. ఇట్లా ప్రపంచంలో ఎవరు ఇల్లైనా వదిలిపెట్టకుండా ఇంట్లో ధూపం వేసుకోరు. మేము కూడా కార్యక్రమం చేపడుతున్నాం, రోడ్ పాయింట్ తయారుచేస్తున్నాం. బాండ్ పెద్ద బాండ్ పెట్టి దాంట్లో 1000 పిడకలు పోసి, ఒక కొన్ని కిలోల నెయ్యి పోసి, ఆవు నెయ్యి పోసి పెద్ద ధూపం వెలిగించినట్టయితే క్రిములు ఉండవు, కీటకాలు ఉండవు, కరోనా ఉండదు, అన్నీ కథం. అందుకే కరోనా కథం, దీంతో హతం. అందుకే ఇది కొంచెం మంట పెట్టినాక ఆపి సాంబ్రాణి పొగ వేసేసి ఇళ్ళల్లో మీరు పెట్టేసినట్లయితే 41 డేస్, 41 రోజు చేయండి. ఇది ఒకటి చేయండి, పరీక్ష ఇది. ఈ ఆవు పిడకలోనే బ్రహ్మంగారు ఉన్నారు. మళ్ళీ బ్రహ్మంగారు మాట నిజమైనప్పుడు ఇది బ్రహ్మంగారు మాట కూడా నిజమే. ఇది కూడా ఇది దేవతలు కూడా నమ్మవలసినటువంటి ఆవు పిడక. ఆవు పిడకతోటి వంటలు చేసుకున్నటువంటి వాళ్ళు 120 ఏళ్ళు బతికిర్రు ఆయన, 120 ఏళ్ళు బతికిర్రు ఆవు పిడకతోటి వంట చేసుకున్నాడు. ఆవు పిడకను పని చేసారు, నేల మీద నడవడం పని చేసారు. ఏం తిండి తింటారా మీరు? పురుగులు తినరు కారు, పురుగులు ఏంటివి, ఎండ్రకచ్చలు ఏంటివి, ఇంకా ఏంటివి ఏంటి తినవరా, కప్పలు ఏం చేయనరా, అది గబ్బిలాల రసం తింటారా? ఏం మనుషులరా మీరు? మనుషులా పశువులా దున్నపోతుండ్రా మీరు? అందుకే దీన్ని కూడా అరికట్టవలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి. అయినా వచ్చింది వచ్చిన దానికి ఇలా మనము ప్రక్షాళన చేసుకోవాలంటే ఆవు వేసినటువంటి పెండ ద్వారా, నెయ్యి ద్వారా, పచ్చకర్పూరం ద్వారా, 4 లవంగాలు, 4 యాలకులు, కాస్తంత సాంబ్రాణి పొడి, ఇంతంత సాంబ్రాణి పొడి దాన్ని చేసేసినాం అనుకో, ఒక్క ఇంట్లో వేస్తే చుట్టుముట్టు ఇండ్లు మొత్తం పటిష్టం అవుతుంది, సంపూర్ణ ఆరోగ్యం. నిజంగా కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఇది వేసి ధూపం వేసి ముందల వాటి ఇంట్లో పూసబెట్టండి, ఆ కరోనా కూడా పోతుంది. సంపూర్ణ ఆక్సిజన్, ఇది గొప్ప ఆక్సిజన్. అందుకే కరోనా కథం ఈ ఆవు పిడక ధూపంతో.